అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్ నా పేరు నందిని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కార్తీక మాసంలో సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరికి శివాలయంలో పిండి దీపాలని వెలిగించడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను కార్తీక మాసంలో సోమవారం రోజున సూర్యోదయంకి ముందే నిద్ర లేచి మనము ఇల్లు వాకల్ని శుభ్రంగా నీటితో కడిగి ముగ్గుల్ని పెట్టుకొని మన పూజా గదిలో పార్వతీ పరమేశ్వర చిత్రపటాన్ని కూడా నీటితో కడిగి గంధం కుంకుమ బొట్టుల్ని పెట్టుకోవాలి చాలామంది పరమేశ్వరులకి పసుపుని పూసి కుంకుమని బొట్టుని పెడతారు ఎప్పుడు కూడా పరమేశ్వరుడికి పసుపుని రాసి బొట్టుని పెట్టకూడదు అది చాలా తప్పు పాపం అండి ఎప్పుడు పరమేశ్వరికి గంధం పూసి కుంకుమ బొట్టిని పెట్టుకోవాలి పార్వతి మాతకైతే మనము పసుపు కుంకుమ కుంకుమబొట్టిని పెట్టుకోవచ్చు పరమేశ్వరులకి మాత్రం మనము పసుపు కుంకుమ బొట్టిని పెట్టకూడదు గంధం కుంకుమ కుంకుమబొట్టిని పెట్టుకోవాలి ఇలా పార్వతి పరమేశ్వరికి గంధం కుంకుమ బొట్టిని పెట్టి ఒక పీట పైన ఆ చిత్రపటాన్ని పెట్టి మంచి స్మెల్ వచ్చే మల్లెపూలు కానీ జాజి పువ్వులు కానీ ఇలా వాసన వచ్చే పువ్వు చక్కగా పూజ చేసుకొని మన శత్తి కొల్ది కొద్దిగా నైవేద్యం చేసి పార్వతి పరమేశ్వరు బయలుదేరాలి ఇలా మనం కార్తీక మాసంలో తెల్లవారుజావును కానీ లే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి ఇలా తెల్లవారుజామునే లేచి మనం ఇల్లు వాకల్ని శుద్ధం చేసుకొని పార్వతి పరమేశ్వరులకి ఇంట్లో పూజించుకున్నాక గుడికి వెళ్ళి మనకి గుడి దగ్గర నది ఉంటే నది స్నానం చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఒకవేళ నది లేనప్పుడు మనం ఇంటికాడే స్నానం చేసి బయలుదేరుతాం కానీ బయలుదేరుతాం కదా పర్వాలేదు ఇలా మనం శివాలయంకి వెళ్ళి ముందుగా పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని బయట వచ్చాక గంట స్తంభం వద్ద కానీ లేదా శివాలయం వెనక వైపు కానీ నేల పైన నీటితో కడిగి ముగ్గును పెట్టుకోవాలి ఈ వరిపిండితో ముగ్గుని వేసుకొని దానిపైన పసుపు కుంకాన్ని వేసి ఒక ఆకుని వేసుకోవాలి ఇలా ఆకుని వేసుకొని ఆ ఆకు పైన మనము ముగ్గుని వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకాన్ని జల్లి దానిపైన కొద్దిగా బియ్యాన్ని పోయాలి అక్షింతలు కాదండి ఒట్టి తెల్ల బియ్యమే పోసుకోవాలి ఇలా తెల్ల బియ్యం పోసుకొని మనం ముందుగా పిండి దీపాలని రెడీ చేసి పెట్టుకోవాలి నేను ముందే వీడియోలో మీకు పిండి దీపాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా ఎప్పుడు కూడా ఒక పిండి దీపాన్ని మనం అట్లే తయారు చేయకూడదు పిండిలో మనం కొద్దిగా బెల్లం తురుముని పాలని యాడ్ చేసి పిండి దీపాలని తయారు చేసుకోవాలి ఇలా పిండి ముగ్గుని వేసుకొని దానిపైన ఆకును వేసి బియ్యం పోసాక పిండి దీపాలని మనం ఎన్ని వెలిగించాలనుకుంటే అన్ని పిండి దీపాలని తయారు చేసుకొని ఆ ఆకుపైన ఈ పిండి దీపాలని పెట్టి దాంట్లో మనం ఆవు నెయ్యిని కానీ ఇప్ప నూనె కానీ ఆమదాన్ని కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఈ నాలుగిట్లో ఏదో ఒక నూనె పోసి మనము దాంట్లో రెండు ఒత్తుల్ని వేసి పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో ఈ పిండి దీపాలు వెలిగించడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసంకి మనము చాలా చాలా అంటే చాలా మంచి జరిగి మనము చాలా అభివృద్ధి చెందుతాము ఇలా పిండి దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి మంచి జాబ్ వస్తుంది పిల్లలకి బాగా చదువు వస్తుంది మన మనసులో ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందండి ఇలా కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగించడం వల్ల శివుడు ఎంతో ఆనందపడతారు అన్నిట్లకి మించి మనకి ఎంతో ఆయుషని ఇస్తాడు శివుడు అందరి దేవుడు కన్నా మనకి ఎక్కువగా ఆయుషని ఇచ్చే శక్తి శివుడికి ఉంది కాబట్టి మనం శివుడికి ఇలా పిండి దీపాలని వెలిగించడం వల్ల శివుడు మనకి ఎక్కువ కాలం ఆయుషుని ఇచ్చి మన కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ఆయుషనిచ్చి చాలా మంచి జరిగేలా శివుడు పార్వతులు మనకి చూస్తారు ఇలా మనము శివాలయంకి సాయంకాలం ఆరు ఆరున్నర టైంలో లేదా తెల్లవారుజావున ఏడుకు ముందు ఏడు తర్వాత అయినా మనము దీపాలని వెలిగించుకోవచ్చు కానీ మధ్యాహ్నం సమయంలో ఇలా దీపాలని వెలిగించకూడదు మనం తెల్లవారి కానీ సాయంత్రం పూట కానీ మనం చీకటి టైంలో అంటే తెల్లవారి చీకటి టైంలో కానీ సాయంత్రం చీకటి టైంలో కానీ ఈ దీపాలు వెలిగించడం వల్ల ఎంతో ఫలితం ఎన్నో జన్మల పాపాలన్నీ తొలగి ఎంతో ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివాలయం అంటే మన ఇంటికి దగ్గరలో ఏ శివాలయం ఉన్నా వెళ్ళి ఇలా దీపాలని వెలిగించుకోవచ్చు నేనైతే కపిల్ తీర్థం తిరుపతికి దగ్గరలో ఉంది ఈ తిరుపతికి దగ్గరలో ఉన్న కపిల్ తీర్థం చాలా మంచి పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేసి ఇక్కడ ఉన్న కోనేట్లో ములిగి స్నానాలు చేసిన అంత మంచి పవర్ఫుల్ అయిన దేవుడు అండి ఈ కపిల్ తీర్థంలో పరమేశ్వరులు ఈ కపిల్ తీర్థంలో నేను దీపాలని వెలిగించాను మీకింటికాడ ఏ శివాలయం దగ్గరలో ఉంటే ఆ శివాలయంకి వెళ్ళి ఇలా దీపాలని వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి ఇలా దీపాలని వెలిగించి కార్తీక పురాణం ఉంటుంది కదా పా కార్తీక పురాణంలో ఈ కథ ఉంటుంది దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో ఎంత మంచి జరుగుతుందో ఈ కార్తీక మాసం బుక్కులో కార్తీక పురాణం పురాణంలో ఉంటుంది మీరు కూడా చదివి ఒకసారి చూడండి ఇలా మీరు కూడా కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగించి ఒక్క పేజీ అయినా కార్తీక పురాణం అక్కడ చదివితే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున మనము పొద్దున్న నుంచి రేపు మంగళవారం వరకు మనము ఏమీ తినకుండా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళును కూడా తీసుకోవచ్చు ఒకవేళ మనకి ఉంటే తెల్లవారి సోమవారం తెల్లవారి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం అంటే మంగళవారం తెల్లవారి కూడా నిద్రలేచి మనము పార్వతీ పరమేశ్వరులకి దీపం పెట్టి మధ్యాహ్నం టైంలో అంటే పన్నెండు పన్నెండున్నర టైంలో ఇస్తిరాకులో మనం కానీ అరిటాకులో కానీ బోన్ చేసినట్టయితే ఎంతో మంచి ఫలితం కలుగుతుందండి ఇది ఇలా చేస్తే సోమవారం రోజున చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి